సార్ ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైతే నిరుద్యోగులతోనే మనకు మాట్లాడడం జరిగింది కదా, అంటే బీఆర్ఎస్ సంబంధించి చాలా అంశాలలో ప్రజలు క్లారిటీగా ఉన్నారు. ఒక అసంతృప్తి అంటే నిరుద్యోగులకు సంబంధించి ఆ విషయాన్ని కూడా అడ్రస్ చేయడం జరిగింది కదా, సో అది ఎట్లా ప్రభావం చూపుతుంది? చాలా మంచి ప్రయత్నం అది. ఎందుకంటే ఆ మీటింగ్ జరిగేంత వరకు కూడా చాలామందికి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిందా తెలంగాణ ప్రభుత్వం అనేది తెలియదు. అని ఇంకోటి కూడా ఛాలెంజ్ చేశాడు తర్వాత కూడా TV9 కంక్లూవ్లో కానీ మిగతా వాటిలో ఏమని చేశాడంటే, నాతో ఎవరైనా కూడా చర్చకు రావచ్చు, ఎవరైనా ఛాలెంజ్ను స్వీకరించవచ్చు, నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ, రాహుల్ కానీ, ప్రియాంక కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఎవరైనా కానీ. తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ ప్రజల పాపులేషన్ తగ్గట్టుగా ఇచ్చిన అన్ని ఉద్యోగాలు భారతదేశంలో 28 రాష్ట్రాల్లో కానీ కేంద్రపాలిత ప్రాంతాల్లో కానీ ఎవరైనా ఇచ్చిల్లా? ఇది ఈ ప్రశ్న చాలా సూటిగా పోయింది. అంటే మనం మళ్ళొకసారి దాన్ని ఆన్సర్ను రిపీట్ చేస్తే, దాదాపు 6-6.5 కోట్ల జనాభా ఉన్న గుజరాత్ రాష్ట్రంలో ఈ 9.5 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు వచ్చేసి 2 టర్ములలో కూడా 160,000. మనం 3.5 కోట్ల జనాభాకు మనం ఇచ్చినవి కూడా 160,000. అంటే జనాభా ప్రకారం చూసినప్పుడు మనం ఎక్కువ ఇచ్చినట్టు. రాజస్థాన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు లాస్ట్ 2 టర్మ్స్లో బీజేపీ 1 టర్మ్ ఉంది, కాంగ్రెస్ 1 టర్మ్ ఉంది. ఈ 2 టర్మ్స్లో ఇచ్చినవి కూడా 130,000 ఉద్యోగాలే. జనాభా మనకంటే ఎక్కువ ఉంటుంది వాళ్ళది కూడా. అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 160,000 ఉద్యోగాలు ఇచ్చింది లేదు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చివరి 10 సంవత్సరాలు, అంటే రాజశేఖర రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, వాళ్ళు 10 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు అన్నీ కలిపితే కూడా 23 జిల్లాలలో కలిపి 7 కోట్ల జనాభాకు కలిపి 7-8 కోట్ల జనాభాకు కలిపి ఇంకా ఎక్కువనే, దాదాపు 9 కోట్ల వరకు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలన్నీ 40,000. అంటే మనం ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చాం. అంటే 36,000 నేరుగా ఎలక్ట్రిసిటీ, ఓకే, అందులో 22,000 మందిని మనం రెగ్యులరైజ్ చేసాం, ఇంకో 14,000 కొత్త పోస్టులు క్రియేట్ చేసి ఇచ్చాం. తర్వాత ఇంకొక 15,000 వరకు సింగరేణిలో ఇచ్చాం. అంటే ఎనర్జీకి సంబంధించి, అంటే రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి కావచ్చు, ఇతరత్ర సోలార్ దానిలో కావచ్చు, అన్నిట్లో కలిపి మనం ఇచ్చినవి ఎనర్జీ డిపార్ట్మెంట్ 56,000 ఉద్యోగాలు. అంటే మనం ఒక్క శాఖలో ఇచ్చిన ఉద్యోగాలు కూడా ఆంధ్రప్రదేశ్లో అన్ని డిపార్ట్మెంట్లలో కలిపి 10,000 ఇవ్వలేదు. అంటే ఈ విషయాలన్నీ ఒక శ్వేతపత్రాన్ని ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ శ్వేతపత్రంలో ఈ 160,000 ఉద్యోగాలు ఏ శాఖలలో ఎట్లిచ్చామనేది చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. ఇవన్నీ నిరుద్యోగ యువకులకు చేరిన తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్ చాలా వరకు తగ్గింది. వాస్తవంగా ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటుండు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్తున్నాడు. అంటే అవగాహన లేక మాట్లాడుతుండ అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. మన దగ్గర ఉన్న వేకెన్సీలే 40,000, 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ తెచ్చిస్తాడు? ఇప్పుడు మొత్తం 2,40,000 ఉద్యోగాలలో 2,02,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు, అందులో 160,000 ఫిలప్ అయినాయి. ఇంకా వేరువేరు స్టేజీలలో ఇంకో 40,000 ఉద్యోగాలు ఉన్నాయి, అందులో కోర్టు కేసుల వల్ల ఆగిపోయినవి ఉన్నాయి, కొన్ని నోటిఫికేషన్లు పరీక్షలు రాసి రిజల్ట్స్ వచ్చేటివి ఉన్నాయి, కొన్ని పరీక్షా పత్రాలు రావాల్సినవి ఉన్నాయి. ఇట్లాంటి స్టేజీలలో ఉన్నాయైతే ఫిలప్ అవుతాయి కదా. మిగతా 38,000-40,000 పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఎందుకు పెండింగ్ పెట్టిన ముఖ్యమంత్రి గారు, ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది, వేర్వేరు శాఖలలో కొంత అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, ఇప్పుడు విఆర్ఏ విఆర్ఓలో ఎట్లయితే అడ్జస్ట్ చేశారో వాటిని కూడా రేపు అడ్జస్ట్ చేయాల్సి రావచ్చు. ఇప్పుడు టీచర్ ఉద్యోగాలు ఉన్నాయి, ఇప్పుడు అంతా రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టుకుంటూ పోతున్నాం, వాటి సపరేట్ రిక్రూట్మెంట్ చేశాం మనం, దాదాపు 13,000 మందిని రిక్రూట్ చేసుకున్నాం. టీచర్లు మాకు ఉద్యోగాలు ఇవ్వలేదని అంటారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఇంకో 20,000 ఉద్యోగాలు ఇచ్చుకున్నాం, అయితే డిఎస్సి పడలేదు అని అంటారు. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఒక కొంతమంది ఉన్నారు కదా ఈ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్ళు, ఈ ప్రచారం జరిగిన దాన్ని మరి కౌంటర్ చేయడంలో లేట్ అయింది అంటారా, ఎట్లా ఏం జరిగింది? కౌంటర్ చేయడంలో కొంత లేట్ అయింది. రెండవది, ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ పోతే అయిపోయేది. జాబ్ క్యాలెండర్ కూడా కొంత మనం రిలీజ్ చేయకపోవడం కూడా కొంత ఈ నమ్మడానికి కారణమైంది. అది మురళి లాంటి వాళ్ళు, IAS, ఆకునూరు మురళి,
తర్వాత కొంతమంది కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్న కోదండరాం లాంటి వాళ్ళు కావచ్చు, ఇండైరెక్ట్గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్న హరగోపాల్ లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏమంటారంటే బీఆర్ఎస్ను బీజేపీని ఓడించండి అంటారు. అంటే దాని అర్థం ఏంది, కాంగ్రెస్ని గెలిపించండి కదా. అంటే ఇట్లాంటి ఏమైందో వీళ్ళ మెదళ్ళల్లో అర్థమైతలేదు నాకు. ఈ మేధావులుగా చెల్లమ్మ నాయటోళ్ళు ఈ రకంగా ఎందుకు దిగజారాలి? ఈ వాళ్ళు జీవితం అంతా కొట్లాడింది కాంగ్రెస్ పార్టీతోనే కదా, మళ్ళీ వాళ్ళు ఆఖరి నిమిషంలో ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత ఎందుకు ఆ కాంగ్రెస్ పాడమేయాలి? నిజంగానే వీళ్ళు మోసినంత మాత్రాన ఆ సక్సెస్ అవుతుందా, వస్తుందా రేపు కాంగ్రెస్ అధికారంలోకి?